ప్రేక్షకులకి నమస్కారం. రూలింగ్ ప్లానెట్ జ్యోతిష్యం జాతకరత్నం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. వేదాలలోని జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి రాజశేఖర గురువుగారు మనకి లైవ్లో మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలియజేస్తారు, పరిహారాలను తెలియజేస్తారు. మీరు చేయవలసిందల్లా మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, సమయం, ఎక్కడ పుట్టారు ఇత్యాది వివరాలన్నీ తెలియచేసి ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్నను మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ప్రేక్షకులకి మరొకసారి మరి తెలియజేస్తున్నాం, ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్రశ్నను మాత్రమే అడగవలసిందిగా కోరుతున్నాం. రాజశేఖర్ గురుగారు నమస్కారం అండి. నమస్తే అండి. గురుగారు, మరి ఈరోజు మొదటిసారిగా మాకు శని త్రయోదశి విశిష్టత ఏంటి, దాని గురించి వివరిస్తారా? ఓకేనండి. వేదాంత డిమస్తత్వం ఏకాముద్ఘోషింత దస్తాం పురస్తత్తేజ దక్షిణామూర్తే సంగీతం జయ శ్రీ విఘ్నేశ్వర గురు దక్షిణామూర్తి. సో శని త్రయోదశి రేపు 20వ తారీఖు శనివారం నాడు శని త్రయోదశి ఏర్పడుతుందండి. ఈ శనివారం శని త్రయోదశికి చాలా విశిష్టత ఉంది. శనీశ్వర నక్షత్రాలు అయినటువంటి పుష్యమి, అదేవిధంగా అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు శనీశ్వర నక్షత్రాలు అని చెప్పి చెప్తాము. కుంభ, మీన, కుంభరాశి, అదేవిధంగా మకర రాశులు కూడా శనీశ్వరుని యొక్క రాశులుగా చెప్పుకుంటాము. సో ఈ యొక్క పుష్యమి నక్షత్రంలో రేపు శని త్రయోదశి అనేది ఏర్పడుతుంది, చాలా విశేషమైనటువంటిది. సో ముఖ్యంగా మనకు గనక జనరల్గా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శని త్రయోదశిని పురస్కరించుకొని శనీశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. సో ఇందులో ముఖ్యంగా మేషరాశి, మేషలగ్నం వారు, వారికి అష్టమ శని నడుస్తూ ఉంది ప్రస్తుతం. దాంతోపాటుగా సింహరాశి, సింహలగ్న జాతకులు, వాళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తూ ఉన్నది. దాంతోపాటుగా తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశి వాళ్ళకి 7 నాటి శని జరుగుతూ ఉందండి. వీళ్ళు మాత్రమే కాకుండా ఎవరెవరికైతే శనీశ్వర దశ, అంతర్దశలు జరుగుతున్నాయో వాళ్ళు కూడా ఈ శనివారం శని త్రయోదశిని, దాంతోపాటుగా వృషభ లగ్న జాతకులు కానీ, తులాలగ్న జాతకులు కానీ, మకర కుంభలగ్న జాతకులు కానీ, రాశి జాతకులు కానీ, వీళ్ళందరూ కూడా ఈ శని త్రయోదశిని విశిష్టంగా పూజ చేసుకున్నట్లయితే చాలా అద్భుతమైనటువంటి సత్ఫలితాలని పొందొచ్చు అని చెప్పి చెప్పొచ్చు. కంటిన్యూ చేసే ముందు ఒక కాల్ తీసుకుందామండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా అమ్మాయిని గురించి తెలుసుకోవాలని. ఆమె పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పూజిత అండి. పూజిత. డేట్ ఆఫ్ బర్త్ అండి? ఆగస్టు 30 ఆగస్ట్ 1992. ఓకే అండి. సమయం చెప్పండి. ఉదయం 6:04. 6:04. పూజిత ఎక్కడ పుట్టారండి? ఒంగోలులో పుట్టింది. ఒంగోలు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అమ్మాయికి మ్యారేజ్ గురించి, జాబ్ గురించి తెలుసుకోవాలి. వివాహం గురించి ముందు తెలుసుకోవాలనుకుంటున్నారా? జాబ్ గురించి. ఓకే ఓకే అండి. గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. మీరు? అమ్మాయి ఏం చదువుకుందమ్మా? బీటెక్ అయిపోయి 2 ఇయర్స్ అయింది. ఓకే. ఇప్పుడు ఖాళీగా ఉన్నారా, ఏమైనా జాబ్ చేస్తున్నారా? ఖాళీగానే ఉన్నారు. ఖాళీగానే ఉన్నారు. ఓకేనమ్మా. మీ అమ్మాయి నక్షత్రం హస్త నక్షత్రము, 2వ పాదము హస్త నక్షత్రము, కన్యారాశి, సింహలగ్న జాతకము. ప్రస్తుతం రాహుదశ జరుగుతూ ఉంది. రాహువులో శనీశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ అమ్మాయికి రాహువు ఉన్నటువంటి స్థితి కనుక మనం పరిశీలన చేసినట్లయితే పంచమ స్థానంలో రాహువు ఉన్నటువంటి స్థితి, దాంతోపాటుగా రాహులో శనీశ్వరుని యొక్క అంతర్దశ జరగటం వల్ల శనీశ్వరుడు షష్ఠ స్థానంలో ఉండటం మూలకంగా కొంచెం పనుల్లో డిస్టర్బెన్సెస్, లేట్ అవటము, డిలేస్ ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. అమ్మాయికి ఇమ్మీడియట్గా ఒక పగడము, దాంతోపాటుగా ఒక కెంపు ధారణ చేయించండి. చేయించినట్లయితే చాలా మంచి ఫలితాలు, మీరు కోరుకున్నటువంటి ఫలితాలు అన్నీ కూడా జరగడానికి అవకాశం ఉంటుందమ్మా. శుభం అండి. పూజిత యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి గురువుగారు తెలియజేశారు కదండి, మరి ఆ విధంగా పాటించండి. ముందు ముందు ఆమె భవిష్యత్తు కూడా చాలా బాగుంటుందని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి గురువుగారు శని త్రయోదశి గురించి వివరిస్తూ ఉన్నారు. ఆ శనీశ్వరుణ్ణి ఎవరైతే మీరు నీలిసింఖ్య పూలు అని చెప్పి దొరుకుతాయి మీకు, నీలం కలర్లో ఉండి చిన్న చిన్నగా ఉంటాయి నీలిసింఖ్య పూలతో, దాంతోపాటుగా జిల్లేడు పూలతో, ఉమ్మెత్త పూలతో స్వామివారిని బాగా విశేషంగా అర్చించండి. వీలైతే 19 ప్రదక్షిణాలు చేయండి. శనీశ్వరునికి తైలాభిషేకాలు చేసుకోండి. ఎవరెవరికైతే ఆరోగ్య బాధలు ఉన్నట్లయితే వాళ్ళు మనం గనక నల్ల నువ్వులు ప్లస్ కళ్ళు ఉప్పు రెండూ కలిపి స్వామివారి పాదాలకు అర్చించి
ఒక నువ్వుల నూనెతో స్వామివారికి ఎదురుగా దీపం అనేది పెట్టి శనేశ్వరుని యొక్క మంత్రాలు స్తోత్రాలు పఠించటము, దశరథుడు చదివినటువంటి శనేశ్వర మంత్రం చదవటము, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే శనేశ్వరుని నవగ్రహ మంత్రము మూల మంత్రము ఇవి కూడా నిష్టగా మనం గనక జపం గనక చేసుకున్నట్లయితే ఈ యొక్క ఏలినాటి శని కానీ లేకపోతే అష్టమ శని కానీ అదేవిధంగా అర్ధాష్టమ శని కానీ జాతకులలో దశ అంతర్దశల్లో శనిదశ శని అంతర్దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా సింహలగ్నము అదేవిధంగా కర్కాటక లగ్న జాతకులకు కూడా శనేశ్వరుడు మార్కాధిపతి అవుతాడు. సో వాళ్ళు కూడా చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అనేవి కలగడానికి ఎక్కువ శాతం అవకాశం అనేది ఉంటుందని చెప్పి చెప్పచ్చండి. గురుగారు మరొక కాలర్ లైన్ లో ఉన్నారండి. ఓకేనండి. హలో. హలో, నమస్కారం అండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా అమ్మాయి గురించి అండి. ఆవిడ పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. శృతి అండి పేరు. శృతి. శృతి. డేట్ ఆఫ్ బర్త్? 39/19/93 అండి. 39/93 సంవత్సరం. 39/93. 93వ సంవత్సరం. సమయం అండి? గురువారం రోజు సాయంత్రం పుట్టిందండి. పుత్తూరు. ఎన్ని గంటలకు పుట్టారు? టైం చెప్పండి. టైం? టైం తెలీదండి. సాయంత్రము. సాయంత్రం 4 to 6 మధ్యలో అనుకోవచ్చా? 4 to 5 మధ్యలో అనుకుంటా సాయంత్రం. ఓకే. 7 ఏడు గంటల 7:55. ఓకే. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు శృతి గారి గురించి? పాప బీటెక్ అయిపోయిందండి. జాబ్ గురించి ప్లస్ ఏం మ్యారేజ్ ఎప్పుడు అవుతుందా అని. వివాహం, ఉద్యోగం రెండు తెలుసుకోవాలనుకుంటున్నారు. మ్యారేజ్ కూడా చూస్తా ఉన్నాం కానీ ఇప్పుడు ఏం చూడట్లేదు. గురు గారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. మీ అమ్మాయి యొక్క శృతి గారి జన్మ నక్షత్రం వచ్చేప్పటికి ఉత్తరాభాద్ర నక్షత్రము 3వ పాదము, మీనరాశి, మేషలగ్న జాతకులు. ప్రస్తుతం బుధునిలో శనేశ్వరుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. ఈ అమ్మాయికి గనక ముఖ్యంగా మనం పరిశీలన చేసినప్పుడు రాహుకేతువుల నీచస్థితి, అదేవిధంగా గురు శనుల షష్ఠ స్థితి, ఏకాదశంలో శనేశ్వరుడు ఉన్నటువంటి జాతక చక్రము, పంచమంలో శుక్రుడు ఉన్నాడు, గ్రహస్థితి కొంచెం ప్రతికూలంగా కనబడతా ఉందమ్మా. మీరు వీలైనట్లయితే ఒకసారి పర్సనల్గా కలవడానికి ట్రై చేయండి, లేదా ఫోన్ అపాయింట్మెంట్ ద్వారానే జాతకం చెప్పించుకోవడం ట్రై చేయండి. కంప్లీట్ జాతకంతో పాటు కొన్ని పరిహారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేవి కలగడానికి అవకాశం అనేది ఉంటుందండి. విజయలక్ష్మి గారు, గురుగారు తెలియజేశారు కదండి, ఎందుకంటే లైవ్లో అన్ని విషయాలు కూడా వివరంగా తెలియచేయలేరు కాబట్టి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా రాజశేఖర్ గురుగారిని కలిసి మీ పాప శృతి యొక్క జాతక చక్రాన్ని సంపూర్ణంగా పరిశీలన చేయించుకుని మంచి భవిష్యత్తును సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్కారం అండి. మీ పేరు? కొంచెం లౌడ్గా మాట్లాడగలరా? వాయిస్ మీది క్లియర్గా వినిపించడం లేదండి. చెప్పండి. మీ పేరు? నా పేరు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హస్బెండ్ గురించి అండి. అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బలరామ్ రెడ్డి. బలరామ్ రెడ్డి. డేట్ ఆఫ్ బర్త్ అండి? డేట్ ఆఫ్ బర్త్ April 29. February 29. April 29, 1970. 1970. టైం అండి? టైమ్ మార్నింగ్ అన్నారండి, సరిగ్గా తెలియదు. మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగా లేదంటే 10 గంటల 9 గంటల దగ్గరలో ఎక్కడైనా టైమింగ్ ఐడియా ఉందా? ఐడియా లేదా? మార్నింగ్ టైంలో అన్నారు. ఎక్కడ పుట్టారు? హైదరాబాద్లో. హైదరాబాద్. మేము ప్రతి కాలర్కి చెప్తూనే ఉన్నామండి, డేట్ ఆఫ్ బర్త్ సమయం అవన్నీ కూడా దగ్గర పెట్టుకుని ఫోన్ చేసి మాట్లాడితే బాగుంటుందండి. లైవ్లో మరి ఎక్కువ సమయం అనేది కేటాయించడం కుదరదు కాబట్టి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు బలరామ్ రెడ్డి గారి గురించి? అంటే తను ఇప్పుడు జాబ్ చేస్తున్నారు కానీ మేము ఇల్లు ఓన్ హౌస్ కట్టుకోవాలని అనుకుంటున్నాము, అది కుదరట్లేదు. గృహయోగం అనేది ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. మంజుల గారు. నమస్కారం అండి. మీ హస్బెండ్ నక్షత్రం వచ్చేప్పటికి శ్రవణ నక్షత్రం 3వ పాదం, మకర రాశి, మేషలగ్నము. ప్రస్తుతం శనేశ్వర దశ స్టార్ట్ అయిందమ్మా. శనేశ్వరుడు ఉండటము ఈయనకి వ్యయస్థానంలో ఉన్నారు, నీచస్థితి పొంది ఉన్నాడు శనేశ్వరుడు. కానీ నీచభంగ రాజయోగం అయింది. నీచభంగ రాజయోగం అయినప్పటికీ కూడా శనేశ్వరుడు రవికి చాలా దగ్గరగా ఉండటం జరిగింది, కంబస్ట్ అవ్వటం జరిగింది. దాంతోపాటుగా శుక్రకుజుల కలయిక ఉంది, గురువు షష్ఠ స్థానంలో ఉండటం జరిగింది.
దాంతో పాటుగా కొంత కాల సర్ప దోషం ఉంది. శనిలో శని దశ స్టార్ట్ అయింది, ఇది 19 ఇయర్స్ ఉంటుందమ్మా. రేపు మీకు నవంబర్ తర్వాత నుంచి ఏమైనా శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటాయి. కానీ ఈలోపు కొంచెం పరిహారాలు అవి చాలా గట్టిగా చేయాల్సిన అవసరం ఉందమ్మా. ఒకసారి వీలైతే పర్సనల్ కలవండి, మిగిలిన విషయాలన్నీ మాట్లాడదాం. మంజులా గారు, గురుగారు తెలియజేశారు కదండి మీ భర్త యొక్క జాతక చక్రాన్ని పరిశీలించి ఏ విధంగా ఉందో. మరి స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా గురువుగారితో మాట్లాడి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు. పరిహారాలు కూడా తెలియజేస్తున్నారు గురువుగారు. మరి గురుగారు అంటే ఇప్పుడు శని త్రయోదశి గురించి వివరిస్తూ ఉన్నారు. మరొక కాలర్ లైన్ ఉన్నారండి. హలో, గురుగారితో మాట్లాడండి. ముందు మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, వివరాలు తెలియజేయండి. మా బాబు గురించి తెలుసుకోవాలని హైదరాబాద్ కాల్ చేస్తున్నాను. పాప పేరు చెప్పండి. బాబు పేరు వంశీ కృష్ణ. మరొకసారి చెప్పండి పేరు. వంశీ కృష్ణ. వంశీ కృష్ణ. డేట్ ఆఫ్ బర్త్ అండి. డేట్ ఆఫ్ బర్త్ 31st, అదే 31st, డేట్ ఆఫ్ బర్త్. 31st అంటే ఏ నెల అండి? డిసెంబర్. సంవత్సరం అండి? ఏ సంవత్సరంలో పుట్టారు? 1994. సమయం చెప్పండి, పుట్టిన సమయం. రాత్రి 12:50. 12:50 అంటే 30th నైటా లేకపోతే 31st? 31st నైట్ అమ్మ. 31st నైట్. ఫస్ట్ వస్తుందండి. 1వ తారీఖు వస్తుందండి అప్పుడు. మరి అదమ్మ, 1వ తారీఖు జనవరి కింద వస్తుంది, 95వ సంవత్సరం కింద వస్తుంది. అది ఎక్కడ పుట్టారు? నల్గొండ. ఓకే అండి. 1/1/1995 12:50 నల్గొండలో పుట్టారు. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు వంశీకృష్ణ గారి గురించి? ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. ఓకే, నమస్తే అండి. మీ అబ్బాయి వంశీకృష్ణ జన్మ నక్షత్రం వచ్చేప్పటికి మూల నక్షత్రము, ధనుసు రాశి, కన్యా లగ్నము. ప్రస్తుతం శుక్రునిలో బుధుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. శుక్రదశ ఈ అబ్బాయికి ఎండింగ్లో ఉందండి. శుక్రదశ ఎండింగ్లో ఉంది, శుక్రుడు కూడా ఉన్నటువంటి స్థితి. తృతీయ స్థానంలో ఉండి భాగ్యస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నాడు. గురువుతో కలిసి మంచి రాజయోగం కనబడతా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ జాతకంలో ద్వితీయ అష్టమాల్లో రాహుకేతువులు ఉండటము, వ్యయస్థానంలో కుజుడుండటము, దాంతోపాటుగా చంద్ర రవులు కలయిక, దాంతోపాటుగా బుధుడు కూడా చతుర్థ స్థానంలో ఉండటము, కొంచెం గ్రహస్థితి చిన్న చిన్న ప్రతికూలతలు కనబడుతున్నాయండి. ఈయనకి ఒక జాతి పచ్చ ఇమ్మీడియట్గా కుడి చేతి చిటికిన వేలికి ధారణ చేయించండి. దాంతోపాటుగా అమ్మవారికి కుంకుమార్చన చేయించండి. ఇంకా ఏమైనా మిగిలిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే పర్సనల్గా కలవండి, అన్ని విషయాలు మాట్లాడచ్చు. గురుగారు తెలియజేస్తున్నారు కదండి, ఏదేమైనా సరే మీ జాతక చక్రాన్ని సంపూర్ణంగా పరిశీలించి మీకున్న సమస్యలకి పరిహారాలను పరిష్కారాలను తెలియజేయాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని గురుగారు నేరుగా కలవచ్చు. మరొక కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? మా పేరు మానస అండి. మానస గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను మా ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, అతని పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1978. జూన్. ఓకే అండి, సమయం చెప్పండి. 12:30 అండి. 12:30 అంటే మధ్యాహ్నమా రాత్రి? నైట్. 12:30 అంటే ఉదయం, 28వ తారీఖు ఉదయం వస్తుంది. అంతేనండి? 27 నైట్ కదమ్మా. 27 నైటే కదా? హలో, 27 నైట్ 12:30 అవుతుంది అప్పుడు. అవునండి. ఓకే అండి, ఎక్కడ పుట్టారు? నా పేరు మానస అండి. ఎక్కడ పుట్టారండి మీ హస్బెండ్? ఎక్కడ పుట్టారు, ఏ ప్రదేశంలో అంటే ఏ ఊర్లో పుట్టారు? హైదరాబాద్లో అండి. ఓకే అండి, మానస గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఆయన ఎంత జాబ్ చేసినా కూడా ఇంట్లో డబ్బులు నిల్వయ్యి. ఆర్థిక ఇబ్బందుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. మానస గారు, మీ హస్బెండ్ నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం, 4వ పాదము, మీన రాశి, మీన లగ్నము. ప్రస్తుతం శుక్రుని యొక్క అంతర్దశ జరుగుతూ ఉంది. శుక్రునిలో గురువు యొక్క అంతర్దశ జరుగుతూ ఉందండి.
సో జాతక చక్రం గనక మనం పరిశీలన చేసినప్పుడు చంద్రకేతువుల కలయిక జాతక చక్రంలో లగ్నంలో ఉంది. దాంతోపాటుగా శని కుజులు షష్ఠ స్థానంలో ఉండటము, రవి గురు బుధులు మంచి స్థానంలో ఉన్నప్పటికీ ఆయన కూడా షష్ఠాధిపతి అయ్యి చతుర్థ స్థానంలో ఉండటము, శుక్రుడు పంచమ స్థానంలో ఉండటము జాతక చక్రంలో కాలసర్పదోషం పరిపూర్ణంగా కనబడుతూ ఉందండి. లైఫ్లో ఎప్పుడు అప్స్ అండ్ డౌన్స్, మెంటల్ టెన్షన్స్, పీస్ ఆఫ్ మైండ్ లేకపోవటం, ఎక్కువ శ్రమ అధికము, ఫలితం తక్కువగా ఉండటము ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. కొంచెం డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఒక కనకపుష్టి రాగం ధారణ చేయించండి. దాంతోపాటుగా పరమేశ్వరుని ఎక్కువగా ఆరాధించమని చెప్పి చెప్పండి. రేపు శనివారం శని త్రయోదశి నాడు శనేశ్వరుడికి కూడా విశేషంగా ఏమైనా పూజలు చేయించండి, తైలాభిషేకాలు చేయించండి. చేయించినట్లయితే మంచి సుఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. ఇంకా మిగిలిన విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఫోన్ చేసి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, అన్ని విషయాలు మాట్లాడచ్చండి. గురుగారు, మరి ఈరోజు రూలింగ్ ఆఫ్ ద డే ఎవరి గురించి తెలియజేస్తారు? ఓకే, కాల్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దామండి. హలో, 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 నమస్కారం అండి. మీ పేరు? నమస్తే అండి, నేను మా కజిన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. కొంచెం లౌడ్గా మాట్లాడగలరా? మా కజిన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. వారి పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు సుశీల, స్కూల్లో అంటున్నారు. కే సుశీల, సుస్మిత ఇంట్లో పిలుచుకున్న పేరు. సుశీల, సుస్మిత, సుస్మిత. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ అండి? 25th September 1996. September 1996. డేట్ అండి ఒక మరొకసారి చెప్పండి. బుధవారం రాత్రి 9:32. డేట్ ఆఫ్ బర్త్ ఒకసారి మరొకసారి డేట్ చెప్తారా? 25th 1996. ఓకే అండి. ఎక్కడ పుట్టారు? కృష్ణా జిల్లా మైలవరం. మైలవరం, ఓకే అండి. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఆవిడ గురించి? జాతకం అండ్ స్టడీస్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. స్టడీ గురించి రాడియో చదువుతుంది. ఓకే అండి, గురుగారితో మాట్లాడండి. నమస్తే అమ్మా. హలో, మాట్లాడండి గురుగారితో. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. ఈ అమ్మాయి నక్షత్రం వచ్చేప్పటికి సుశీల గారిది శతభిష నక్షత్రము, 4వ పాదము, కుంభరాశి, వృషభ లగ్న జాతకము. ప్రస్తుతం ఈ అమ్మాయికి జరుగుతున్నటువంటి దశ వచ్చేప్పటికీ శనేశ్వర దశ స్టార్ట్ అయింది. శనిలో శని స్టార్ట్ అయింది, 19 ఇయర్స్ దశ ఉంటుంది. ఈ శనేశ్వరుడు ఉండడం కూడా లాభస్థానంలో స్వనక్షత్రంలో ఉండటం జరిగింది. దాంతోపాటుగా జాతక చక్రంలో చతుర్థంలో బుధుడు ఉండటము, చతుర్థంలో బుధుడు ఉండటము, పంచమంలో రవి రాహుల కలయిక, శనికేతువుల కలయిక, కుజశుక్రుల కలయిక, ఇవన్నీ కొంచెం డిస్టర్బెన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఎడ్యుకేషన్లో ఈ అమ్మాయికి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది, జాబ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. వివాహం దగ్గర మాత్రం కొంచెం మ్యాచింగ్ అది చూసుకొని మంచి ముహూర్తంలో వివాహం చేయాల్సినటువంటి అవసరం ఉందమ్మా. దాంతోపాటుగా ఒక నీలం ఒక 3 క్యారెట్లలో కుడి చేతి మధ్యవేలికి ధారణ చేయించండి, మంచి ఫలితాలు కలగడానికి అవకాశం అనేది ఉంటుంది. గురుగారు, మరి ఈరోజు రిజల్ట్ ఆఫ్ ద డే ఎవరి గురించి తెలియజేస్తున్నారు? ఓకేనండి, యాక్చువల్గా ఒక 3 ఇయర్స్ బ్యాక్ ఒక డాక్టర్ గారు, ఫేమస్ డాక్టర్ గారు ఒక ఆయన నన్ను కలవటం జరిగింది. ఆయనకి ఎప్పుడు చూసినా ఓపీ చాలా ఫుల్గా ఉంటుంది. మినిమం 50 మెంబర్స్ మార్నింగ్, 50 మెంబర్స్ ఈవినింగ్ ఉంటారు. మంచి హస్తమాసి కూడా ఉంది ఆయనకి, చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. కానీ ఆయన ఒకసారి వచ్చి నన్ను కలవటం జరిగింది. కలవగానే ఆయన జాతక చక్రం ఇచ్చారు. ఆయన సమస్య ఏమి చెప్పలేదు నాకు. ఇంకా చెప్పకుండానే నేను వెంటనే అడిగాను, ఏంటండి మీరు డాక్టర్ అయ్యండి, మీకే హెల్త్ ప్రాబ్లమ్స్ కనబడుతూ ఉన్నాయి, మెంటల్ టెన్షన్ ఎక్కువ కనబడుతుంది, హార్ట్ ప్రాబ్లం ఏదో కనబడుతూ ఉంది, ఎందుకు సార్ ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు అని చెప్పి అడిగినప్పుడు నాకు నేను చేస్తున్నటువంటి వైద్యము కరెక్టా కాదా అనే సంశయం ఉంది సార్ నాకు అని చెప్పి ఆయన అంటాం అని జరిగింది. ఎందుకు జరిగింది అంటే మనం ఇప్పుడు ఆయన జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు నాకు ముఖ్యంగా ఈ రవి కానీ చంద్రుడితో కానీ రాహు కానీ కేతువు కానీ కలయిక జరిగిన రాహుకేతువులు ఏ గ్రహాలతో ఆయన కలిసిన వైరి గ్రహాలతో కలిసినప్పుడు ఇటువంటి సంశయము డౌటింగ్ ఇటువంటి నేచర్ ఎక్కువగా ఉంటూ ఉంటుందండి. అన్నీ ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆయన కంప్లీట్గా పేషెంట్స్ వాళ్ళు ఉన్నా కానీ ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళిపోవటము, ఒక 4-5 డేస్ హాస్పిటల్కి రాకపోవటము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటే అప్పుడు నేను వెంటనే ఆయనకి చిన్న చిన్న పరిష్కార మార్గాలు కొన్ని తెలియజేసి జాతి రత్నం కూడా ధారణ చేయమని చెప్పి చెప్పానండి. వితిన్ 31 డేస్, 1 మంత్లో ఆయన
హెల్త్లో చాలా విశేషమైనటువంటి రిక్రూట్మెంట్ జరిగింది, రిక్రూట్మెంట్ జరిగింది, హెల్త్ అంతా బీపీ కూడా నార్మల్ అయిపోయింది. దాంతోపాటుగా ఆయనకి ఒక కొత్త ఎనర్జీ, ఒక కొత్త శక్తి అనేది వచ్చినట్టుగా ఆయన చాలా చక్కగా, ఆయన ఎంతమంది వచ్చినా కానీ చిరునవ్వుతో అది చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. అది జరిగిన 1 మంత్ 45 డేస్ తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి, సార్ చాలా బాగా జరిగింది నాకు, ఇట్లా ఇట్లా జరిగింది అని చెప్పి ఆయన రిజల్ట్ కూడా నాకు చెప్పడం జరిగింది. సో ఇదంతా ఏమిటంటే, చాలామందికి వాళ్ళు చూస్తే మనం వర్క్ టెన్షను, లేకపోతే వర్క్ ప్రెషరు, లేకపోతే ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్ని మనం వర్క్లో చూపించడం, వర్క్నేమో ఇంటికి తీసుకురావడం, ఇటువంటి ప్రెషర్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. వాటికి సంబంధించినటువంటి ఏ గ్రహం మూలకంగా ఆ యొక్క ప్రాబ్లం అనేది ఎరైజ్ అవుతుంది, దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి, చిన్న చిన్న పరిహారాలే. పరిహారాలు చేయకపోతే మన లైఫ్ జరగదా అంటే ఏం లేదండి, అన్నెసరిగా చిన్న ప్రాబ్లమ్ని పెద్దదాన్ని చేసుకోవటం. ఒక ఆయన ఉద్యోగాన్ని కూడా వదులుకోవాల్సినటువంటి చిన్న మాట పట్టింపు వచ్చింది, చాలా మంచి జాబు, చిన్న మాట పట్టింపు వల్ల ఆయన జాబ్ని కోల్పోవడం జరిగింది. సో ఇటువంటి జరగకుండా, బ్రేక్స్ జరగకుండా లైఫ్ అంతా కూడా ఒక సర్టెన్ స్టేజ్లో ఎప్పుడు డెవలపింగ్లోనే ఉంటూ మంచి రిజల్ట్స్ అనేవి పొందడానికి కంపల్సరీగా జ్యోతిష్యం యొక్క సహాయం ప్రతి ఒక్కరూ తీసుకోవాలి. తీసుకొని దానికి సంబంధించిన ఇవి మనం చెప్పేవి ఏంటంటే, లైఫ్ స్టోన్స్, లైఫ్ టైం రెమెడీస్, లైఫ్ అనాలిసిస్, ఇవన్నీ కూడా చెప్తున్నాం కాబట్టి దాన్ని చక్కగా పరిగణలోకి తీసుకొని దాన్ని కనుక ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి హ్యాపీగా చేసుకుంటూ ఉంటే లైఫ్లో అంతా కూడా సెలబ్రేషన్ లాగే ఉంటుంది, చక్కగా ఆనందంగానే ఉంటుంది. ఫ్యామిలీని లీడ్ చేసుకోవటం అంతా కూడా ఒక మంచి వేలో లైఫ్ అనేది గడిచిపోతూ ఉంటుంది అని చెప్పి చెప్పొచ్చండి. జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి వేదిక్ ఆస్ట్రాలజర్ అయిన రాజశేఖర్ గురువు గారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి అపాయింట్మెంట్ తీసుకుని నేరుగా కలిసి మీకున్న సమస్యలకు పరిష్కార మార్గాలను, పరిహారాలను తెలియజేస్తారు. మరి గురువుగారు, ఈరోజు సమయం అనేది అయిపోయిందండి, శాస్త్రీయ సలహా అనేది ఈరోజు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ఓకే, ఇప్పుడు కనుక మనం ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్లయితే లైఫ్లో ప్రతి ఒక్కరికి కూడా చాలామంది బికాస్ ఆఫ్ టెన్షన్స్ కానీ, వర్రీస్ కానీ, బ్యాడ్ హ్యాబిట్స్కి చాలా తొందరగా ఆకర్షితులు అవుతున్నారు. వన్స్ ఏదో ఫ్రెండ్స్ ప్రోద్బలంతోనో, లేకపోతే ఏదో పార్టీ అనో, లేకపోతే ఏదో అకేషనల్గానో, ఈజీగా చిన్నదే కదా ఏముందిలే అని చెప్పి అందులోకి దిగటము, దిగిన తర్వాత దానివల్ల లైఫ్స్ అనేవి స్పాయిల్ చేసుకోవటము, వాళ్ళు వర్క్కి వెళ్ళకపోవటము, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయకపోవటం, ఫ్యామిలీని డిస్టర్బెన్స్ చేసుకోవటం, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎరైజ్ అవ్వటము, ఏ ప్రాబ్లం అయితే వస్తుందో దాన్ని ఎదుర్కొనేటటువంటి శక్తి లేక తిరోగమనం చెంది బ్యాక్కి వెళ్ళిపోవటము, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేస్తుంటే ఒక్కసారి కనుక ఆ బ్యాడ్ హ్యాబిట్స్లోకి వెళ్ళినటువంటి వ్యక్తులు బయటికి రావటం అనేది చాలా చాలా కష్టం అండి. అందులో మనం గనక పాపగ్రహ నక్షత్రాలు 5, అంటే మనం గనక 5 గ్రహాలు పాపగ్రహాలు మనకు ఉన్నాయని చెప్పి చెప్పుకుంటాము. 5 x 3 అంటే 15 నక్షత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు గనక బ్యాడ్ హ్యాబిట్స్కి ఒక్కసారి అలవాటు పడినట్టయితే అందులోంచి బయటికి రావాలని వాళ్ళకి మనసులో అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చెప్తుంటారు, సార్ నేను ఇవాళ వెళ్ళకూడదు అనుకుంటున్నాను సార్, ఈ పేకాట క్లబ్కి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, లేకపోతే ఈ బార్కి వెళ్ళకూడదు అనుకుంటున్నాను, కానీ ఆ టైం వచ్చేప్పటికీ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను, ఆటోమేటిక్గా వెళ్ళిపోతున్నాను అని చెప్పి చాలామంది నాకు చెప్తూ ఉంటారు. వాళ్ళకి మన దగ్గర వాళ్ళ జాతక చక్రం పరిశీలన చేసినప్పుడు ఆ దశ అంతర్దశలు ప్లస్ ఏ ప్లానెట్ ఆ దిశగా ఆయన్ని పుసిగలుపుతుంది అనేది కూడా మనం తెలుసుకొని ఆ ప్లానెట్కి సంబంధించినటువంటిది ఆ యొక్క భర్త ఆ విధంగా ఉన్నప్పుడు భార్య, కొంతమంది భార్యలు కూడా నన్ను సంప్రదించి అటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అందులోంచి బయటకు వచ్చి చాలా మంచి లైఫ్ అనేది లీడ్ చేసుకొని వాళ్ళ లైఫ్ని మంచి దారిలో పయనింపు చేసుకుంటూ పిల్లల భవిష్యత్తుకి ఒక మంచి పునాది బాటలు వేసుకుంటూ లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్ళటం అనేది ఎంతోమంది జాతకాలలో నేను చూడటం జరిగింది. సో ఇక్కడ మనకి మెయిన్గా అబ్జర్వ్ చేసినప్పుడు జాతక చక్రం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆ జాతక చక్రంలో జన్మరాశి, జన్మలగ్నము, జన్మ నక్షత్రము, ఈ 3 అంశాలు కూడా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫింగర్ టిప్స్ మీద ఉండాలి. మీరు ఎక్కడికో వెళ్తున్నారు, ఏదో ప్రయాణంలో ఉన్నారు, ఎవరో స్వామీజీ కలిశారు, ఆయన కలిసినప్పుడు బాబు ఏమిటయ్యా నీ నక్షత్రం అని అడిగారనుకోండి, టక్మని మీరు చెప్పేటట్టు ఉండాలి. మీరు చెప్పే నక్షత్రం వేరు చెప్పారనుకోండి, అప్పుడు ఆయన చెప్పేటటువంటి ప్రిడిక్షను, ఆయన చెప్పేటటువంటి ఫలితము, ఇటువంటివి సద్గురువులు మనకు తగిలినా మనకు దొరికినా వాళ్ళని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేనటువంటి పరిస్థితులు ఏర్పడేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మనం గనక చూసుకుంటే ఒక 30 ఇయర్స్ 40 ఇయర్స్ బ్యాక్
నక్షత్ర ప్రమాణం మనం చూసుకున్నప్పుడు అక్కడ ఉండేటటువంటి నక్షత్రం పునర్వసు నక్షత్రము మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఈయన పుట్టింది 2:30 గంటలకు పుడతారు. పుట్టినప్పుడు సాఫ్ట్వేర్లో మన కంప్యూటర్స్లో చూసినప్పుడు పునర్వసు వెళ్ళిపోయి పశ్చిమీ నక్షత్రం వచ్చేస్తూ కనబడుతూ ఉంది. మరి నేను పునర్వసు ఫాలో అవ్వాలా లేకపోతే పశ్చిమీ ఫాలో అవ్వాలా అనేటటువంటి కన్ఫ్యూజన్ ఒకటి అరైజ్ అవుతూ ఉంది. సో ఇది ఎందుకు అరైజ్ అవుతుంది అంటే మాన్యువల్గా రాసేటప్పుడు సన్ రైజ్ సన్సెట్ కూడా చాలా ఇంపార్టెంట్. మనం అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళినప్పుడు అరుణాచల్ ప్రదేశ్లో మనకు మార్నింగ్ 4:35 సూర్యోదయం అయిపోతుంది. అప్పుడు అక్కడ నక్షత్ర ప్రమాణానికి లేదంటే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పుట్టినటువంటి వ్యక్తి యొక్క నక్షత్రానికి 27 నిమిషాల నుంచి 45 నిమిషాల వరకు తేడాలు ఉండేటటువంటి సూచనలు కనబడతాయి. అందువలన కంపల్సరీగా ప్రతి వ్యక్తి కూడా సమగ్రమైనటువంటి కరెక్ట్ నక్షత్రాన్ని లగ్నాన్ని రాశిని తెలుసుకొని ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మనం ఎన్నో విషయాలు ముందుకు తెలుసుకొని మనకి ఏ విధంగా ఏ రంగంలో కలిసి వస్తుంది. మనం ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఒక దారిలో వెళ్ళాలి, ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి, ఆ డెస్టినేషన్ దారిలో కాకుండా చుట్టూరు తిరుగుతూ ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుందండి, మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్ వెళ్ళాం, మన టైం అంతా వేస్ట్ అయిపోతుంది. దాంతోపాటుగా మనకు ఉన్నటువంటి శక్తి సత్తువ ఇవన్నీ కూడా క్లియర్గా ఎనర్జీ కూడా లెవెల్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. మనం చేరాల్సినటువంటి చోటుకి చాలా లేటుగా ఆలస్యంగా చేరుతాం, అక్కడ మనం చేయాల్సినటువంటి పని చేయలేక చాలా నీరసపడిపోతాం. సో అటువంటివన్నీ కూడా వీటిని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నప్పుడు జాతక చక్రాన్ని దశాంతర్దశ విశ్లేషణ చేసుకుంటూ గోచారాన్ని పరిగణలోకి తీసుకుంటూ అష్టకవర్గులో బిందువులు ఏ విధంగా ఉన్నాయి, నవాంశ చక్రము, దశాంశ చక్రము, దశాంశ చక్రం అనేది వృత్తిని ఇంకా ఎలాబొరేటివ్గా క్లియర్గా ఒక్క స్థానాన్నే మళ్ళీ 12 గడుల్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. సో అటువంటి వాటిని అన్నింటినీ మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు 100% ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, దాన్ని ఏ విధంగా మనం ఫుల్ఫిల్ చేసుకునే లైఫ్ని లీడ్ చేయాలి అనేది కూడా మనం 100% తెలుసుకోవచ్చు అని చెప్పి ఈ వేదిక ఆస్ట్రాలజీ ద్వారా చెప్పడం అనేది జరుగుతుందండి. గురుగారు చాలా చక్కటి శాస్త్రీయ సలహాలు మాకు మా ప్రేక్షకులకు అందించినందుకు కృతజ్ఞతలండి. మరొక రూలింగ్ ప్లానర్జీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.